మధ్య కాలంలో మైగ్రేన్ తో బాధపడేవారు చాలామందే ఉన్నారు. మైగ్రేన్ వచ్చిందంటే నరకమే. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాపు ఏర్పడడం వల్ల మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి చాలా వరకు తలకు ఒక భాగంలో వస్తుంది. ఈ సమయంలో వికారంగా అనిపించడం, వాంతులు రావడం జరుగుతూ ఉంటుంది. పార్శ్వపు తలనొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి ముఖ్య కారణాలు. నిద్రలేమి, డిప్రెషన్ కూడా ఈ వ్యాధికి కారణమవుతుంది. అలాగే కొన్ని సమయాలలో ఎక్కువ గంటలు ఎండలో ఉండాల్సి వస్తుంది. దానివల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేయడం కూడా దీనికి కారణం కావచ్చు. అలాగే మహిళల్లో హార్మోన్ సమస్యలు తలెత్తినప్పుడు బహిష్టుకు ముందు కానీ తర్వాత కానీ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఋతుక్రమం ఆగిపోయినప్పుడు గర్భధారణ సమయంలోనూ ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చు. అలాగే వాతావరణపరమైన అంశాలు, జన్యుపరమైన సమస్యలు కూడా మైగ్రేన్ తలనొప్పికి కారణమవుతాయి. మైగ్రేన్ వచ్చినప్పుడు తలనొప్పి తీవ్ర స్థాయిలో ఉండడంతో ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. అయితే ఈ మైగ్రేన్ తలనొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం. పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్, మెంథోన్ మైగ్రేన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను రుబ్బి దాని నుంచి రసం తీయాలి. ఈ రసాన్ని మీ నుదురుపై పూసుకోవాలి. అలాగే ఒక కప్పు వేడివేడి బ్లాక్ టీలో కొన్ని పుదీనా ఆకులు వేసి 10 నిమిషాలు నానిన తర్వాత తీసుకుంటే మీకు మైగ్రేన్ నుంచి విముక్తి లభించి త్వరగా ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆయిల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. 1 టేబుల్ స్పూన్ వాటర్ లేదా బాదం నూనెలో 3 టేబుల్ స్పూన్ల పిప్పర్మెంట్ ఆయిల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో అప్లై చేయాలి. అలాగే పుదీనా ఆకులతో నేరుగా కూడా మర్దన చేసుకోవచ్చు. దీంతో తక్షణ ఉపశమనం కలుగుతుంది. అల్లం, నిమ్మరసాలను సమాన మోతాదుల్లో కలుపుకొని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం రసానికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వాటర్లో మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి రోజులో 1-2 సార్లు దాన్ని తాగాలి. తాజా నీటిలో అల్లం ముక్కలు లేదా అల్లం ముక్కల పొడిని వేసి ఆ ఆవిరిని పీల్చాలి. అలాగే జింజర్ జ్యూస్ తలనొప్పిని ఇన్స్టెంట్గా నివారిస్తుంది. దీన్ని రోజు తాగుతూ ఉంటే మైగ్రేన్కు గురికాకుండా ఉండొచ్చు. ఐస్ కూడా మైగ్రేన్ తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మీ మెడపై ఐస్ ప్యాక్ ఉంచుకోవడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే మీరు చల్లని ఐస్ నీటిలో గుడ్డను ముంచి దానిని కొన్ని నిమిషాల పాటు మీ తలపై ఉంచండి. ఈ విధంగా 1 అరగంట పాటు చేయాలి. దీంతో మీరు తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. మెడ భుజాలు నుదిటి మీద ఐస్ ప్యాకులతో మసాజ్ చేసుకోవడం వల్ల మైగ్రేన్ ఈజీగా తగ్గుతుంది. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అన్ని రకాల పార్శ్వపు నొప్పులు తగ్గుతాయి. ఋతుక్రమం సరిగ్గా లేకపోవడంతో వచ్చే మైగ్రేన్ కూడా ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తగ్గిపోతుంది. పాలకూర, చిలకడ దుంప, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు వంటి వాటిలో మెగ్నీషియం అధిక స్థాయిలో ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చిన సమయంలో 1 ప్రశాంతమైన చీకటి గదిలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. కొంతమందికి కడుపులో వికారంగా అనిపించి వాంతి చేసుకుంటారు. అలా వాంతి అయ్యాక వారి తలనొప్పి కూడా తగ్గిపోతుంది. ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు. నిద్రలేమి వల్ల మైగ్రేన్ వస్తూ ఉంటుంది. అందువల్ల మీరు నిద్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు 8 గంటల సమయం మీరు నిద్రకు కేటాయించాలి. ఇలా చేయడం వల్ల మైగ్రేన్ను మీరు కొంతవరకు ఎదుర్కోవచ్చు. అలాగే మీ తల, మెడ ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల మీరు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందుతారు. తలను క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి. ఇలా చేయడం వల్ల మెడ, భుజాల కండరాలు రిలాక్స్ అవుతాయి. మైగ్రేన్ నివారణకు ఇది 1 సహజ పద్ధతి. గ్లూటెన్ ఫ్రీ డైట్ ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిపారు. గోధుమ, బార్లీ, ఓట్స్, జొన్న వంటి ఆహారాలు ఈ కోవకు చెందుతాయి. అందువల్ల వీలైనంత వరకు గ్లూటెన్ ఫ్రీ ఉండే ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి.
అలాగే లావెండర్ ఆయిల్ మెడ వెనుక భాగంలో తలనొప్పి ఉండే ప్రాంతంలో అప్లై చేయండి. దీంతో మీరు వెంటనే ఉపశమనం పొందుతారు. 6 కప్పుల నీటిని మరిగించి అందులో సుమారుగా 8 చుక్కలు లావెండర్ ఆయిల్ పోసి నొప్పి ఉన్న ప్రదేశంలో ఆవిరి పట్టించాలి. అలా చేయడం వల్ల వెంటనే ఉపశమనం పొందుతారు. డీహైడ్రేషన్ కూడా మైగ్రేన్ రావడానికి ఒక కారణం. శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే నీరు చాలా అవసరం. అందువల్ల మీరు వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగండి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోండి. దీంతో మీరు మైగ్రేన్కు దూరంగా ఉండొచ్చు.